హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పకోడీ కర్రీ చేస్తున్నానండి. నేను ఒక కప్పు పకోడీ తీసుకున్నాను. తర్వాత ప్యాన్లో ఆయిల్ పోసేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేగే వరకు సిమ్లో పెట్టుకోవాలండి. దానికోసం కొంచెం మిక్సీ పట్టుకోవాలి. 4-5 పచ్చిమిర్చీలు, ఒక చిన్న అల్లం ముక్క, 4 వెల్లిపాయలు, ఒక టమాటా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇవి కొంచెం క్రష్ అయ్యాక ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకొని కొంచెం మెత్తగా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేగిన ఆనియన్లో కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం కలర్ మారే వరకు వేపుకోవాలండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, అది వేసుకోవాలండి. ఆ పేస్ట్ మొత్తం వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలండి. నేను దీనికోసం పకోడీ బయట నుంచి తెప్పించానండి. మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇలా కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు, అంటే ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలండి. ఇలా దగ్గరికి అయ్యాక కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. పకోడీ మునిగి అది కొంచెం ఉడకాలి కదా, అందుకోసమని కొంచెం వాటర్ పోసుకోవాలండి. కొంచెం వాటర్ పోసాక కలిపేసుకొని తర్వాత పకోడీ వేసుకోవాలండి. కొంచెం ఇది బాయిల్ అయ్యాక వేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. అందరూ లైక్ చేయండి. ఈ మసాలా అంతా మంచిగా ఉడికే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. తర్వాత పకోడీ వేసుకోవాలి. పకోడీ వేసాక ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి స్టవ్ మీద. చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. వెజిటేరియన్స్కి చాలా బెస్ట్ అండి ఇది కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి. ఇలా దగ్గరికి అయ్యాక అండి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి. అంతేనండి, కర్రీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ. థ్యాంక్ యూ అండి.